ఏపీలో కూటమి ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెంచి అధిక ఉత్తీర్ణత శాతం సాధించే దిశగా అడుగులు వేస్తోంది దీనికోసం ఇంటర్ విద్యార్థులకు సరికొత్త రూల్ తీసుకొచ్చింది ఇక నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డుల విధానాన్ని తీసుకొచ్చింది అంతేకాదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల తల్లిదండ్రులు వీటిపై తప్పనిసరిగా సంతకాలు చేయాల్సిందే ఇప్పటికే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం సో ఇక నుంచి అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించి మార్కుల వివరాలు ప్రోగ్రెస్ కార్డుల్లో నమోదు చేస్తారు ఈ కార్డుని తీసుకెళ్లి విద్యార్థులు తల్లిదండ్రులకు చూపించి వారితో సంతకాలు చేయించి కాలేజీకి తెచ్చి ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయటానికి ముఖ్య కారణం గత కొంతకాలంగా ప్రైవేట్ ఇంటర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం అధికంగా ఉండి ప్రభుత్వ కాలేజీల్లో తక్కువగా ఉండటమే ఈ సమస్యను ఎలా అయినా పరిష్కరించాలి అనుకున్న కూటమి ప్రభుత్వం ఈ సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం ఇంటర్లో నెలకి ఒకటి చొప్పున నాలుగు యూనిట్ టెస్టులు ఒక క్వార్టర్లీ ఒక హాఫ్ ఇయర్లీ పరీక్షలతో పాటు ప్రీఫైనల్ పరీక్షలు రెండుసార్లు నిర్వహిస్తారు ఏడాదిలో జరిగే ఎనిమిది పరీక్షల వివరాలు ఈ ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేస్తారు విద్యార్థులు ఎన్ని రోజులు కాలేజీకి వస్తున్నారో ఆ వివరాలు నమోదు చేస్తారు ఇంటర్లో విద్య కోర్సులు చదివేవారికి తెల్లరంగు జనరల్ ఫస్ట్ ఇయర్ చదివేవారికి లేత పసుపు రంగు సెకండ్ ఇయర్ విద్యార్థులకు లేత నీలం రంగుల్లో కార్డులు ప్రభుత్వం ఇవ్వనుంది అంతేకాదు వారి మార్కులపై రెండు నెలలకు ఒకసారి కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు విద్యార్థి వివరాలు లెక్చరర్స్ నుంచి తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు నిజానికి ప్రోగ్రెస్ కార్డు విధానం విద్యార్థికి చాలా అవసరం విద్యార్థుల్లో మంచి మార్పును తీసుకురావడానికి ఉపయోగపడతాయి అంతేకాదు తల్లిదండ్రులు ప్రతి నెలా తమ పిల్లల చదువు తీరుతెన్నలు తెలుసుకోవచ్చు మార్కులను బట్టి లెక్చరర్స్కు కూడా విద్యార్థిపై ఓ స్పష్టత వస్తుందని ఇప్పటికే కూటమి ప్రభుత్వం అక్టోబర్ నుంచి ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ఒక గంట అదనంగా క్లాసులు నిర్వహిస్తుంది విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఇంటర్మీడియట్ కాలేజీలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించేవారు కానీ ప్రభుత్వం సవరణ ప్రకారం ప్రస్తుతం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు టైమింగ్స్ ను పొడిగించారు ఈ క్రమంలో విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేసేందుకు అదనపు సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని తల్లిదండ్రుల ప్రశంసలు పొందింది ఇప్పుడు తాజాగా తీసుకొచ్చిన ఈ ప్రోగ్రెస్ కార్డు విధానంపై కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే ఇప్పటికే ఈ ప్రోగ్రెస్ కార్డుల నమూనాలను ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వ ఇంటర్ కాలేజీలకు పంపారు అమలు చేయాల్సిన తీరుపై ప్రిన్సిపాల్ అవగాహన కల్పించారు కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు